మూవీ తీయడం రాలేదు, చాలా బాగుంది, బాగా చేశారు. కరెక్ట్ షూట్ అయింది క్యారెక్టర్. గ్రాఫిక్స్ అన్న మోస్ట్ హైలైట్. గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ ఇది 2D లో చూడాల్సిన సినిమా కాదు, 3D లో చూడాల్సింది కంపల్సరీ. యాక్షన్ సీక్వెన్స్ కానీ, టేకింగ్స్ కానీ, ఫ్రేమింగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. లేదన్న, చాలా బాగున్నారు. అంటే ఇది ఒక లాస్ట్ సీక్వెన్స్ కాబట్టి, సీతను తీసుకెళ్ళిపోయిన తర్వాత సీక్వెన్స్ కాబట్టి లాస్ట్ మినిట్. ఓవరాల్గా ఏం చూపించలేదు, లాస్ట్ది లైక్ లాస్ట్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్ కానీ అవి ఇవి చూపించారంటే. ముందే కొట్టాడు కదన్న బాహుబలి, తర్వాత ఏంది రాజేశం ఇటు కదా ఏంది, సావు ఇటు కదా ఏంది. సినిమా సూపర్ ఉంది, బాగుంది. యాక్షన్ ఫిల్మ్ ఏలే బానే ఉంది. ఫిల్మ్ అంతే ఉండే కానీ ఏమో అక్కడక్కడ కొంచెం ఓవర్ అయినట్టు అనిపించిండే, కానీ బాగానే ఉండే ఫిల్మ్. ఒక బాగానే ఉంది అంతా. మనం కనెక్ట్ అయ్యాలే లేదు, ఏది రియాలిటీగా లేదు. మనం చూసింది ఒకటి, చదివింది ఒకటి, ఇక్కడ తీసింది ఒకటి. విజువల్ ఎఫెక్ట్స్ అగ్గు, యానిమేషన్ పార్ట్ బాగుంది, కానీ ఇట్స్ నాట్ లైక్ మనం చదువుకున్నది, మన పేరెంట్స్ చూపించింది, మన హిస్టరీలో ఉన్నది. స్టార్టింగ్లోనే చెప్పారు ఇదంతా మాకు నచ్చినట్టు కాడ కొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేసాము అని. యానిమేషన్స్కి 5 out of 5, స్టోరీకి అయితే 1. ఇట్ అయితే చూడొచ్చు, రాముడి క్యారెక్టర్ అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. అంటే లైట్గా లైట్గా చేంజ్ ఉంది బ్రో, అంతే ఓకే, చూడొచ్చు. 4.5. మూవీ చూసిన తర్వాత ఇట్ హ్యాస్ బిన్ బెటర్ అనిపించింది. అంటే కొన్ని కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్, బట్ వాట్ ఎవర్ దే హ్యావ్ టేకెన్ ద ఎఫర్ట్స్ కావచ్చు, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు. అండ్ ఓం రౌత్ గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నారేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే మంచిగా కనిపించింది. సో సైఫ్ అలీ ఖాన్ అండ్ ప్రభాస్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. యా, మీరు గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఓవరాల్గా ఈ మూవీలో మనకి పట్టుమని 10 మంది కూడా హ్యూమన్, న్యాచురల్గా హ్యూమన్ స్కాటరేషన్స్ తక్కువ ఉంది. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఆర్ లైక్ యూనో విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్స్ వర్క్ ఎక్కువ ఉంది. ఆ యానిమేషన్ వర్క్ కూడా యూనో హ్యాస్ బిన్ గుడ్. ఓకే, అంత మనకి తెలిసింది రావణాసురుడు అంటేనే చాలా ఏమంటాము, ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మంచి పర్సన్. ఎప్పుడైనా ఒక పరాయి స్థితికి వెళ్ళినప్పుడు అది ఎంతటి వాడైనా సరే, ధనవంతుడైనా బలవంతుడైనా ఖచ్చితంగా కుప్పకూలిపోతాడని ఒక చెప్పే ఒక క్యాటరైజేషన్ తనది. సో ఆ కైండ్ ఆఫ్ క్యాటరైజేషన్లో సైఫ్ అలీ ఖాన్ గారిది చాలా బాగా చూపించారండి. అండ్ టు బి హాన్ చెప్పాలంటే ప్రభాస్ గారి కంటే కూడా సైఫ్ అలీ ఖాన్ గారిది ఎక్కువ సెన్స్ బాగా వచ్చాయి. అవును అవును అవును. రామాయణం అనేది వాళ్ళకి తెలిసిన కదైనా, ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కొత్తగా మనం తెలియజేసుకునేది ఏదో ఒకటి ఉంటుందండి. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఒక తెలియజేసే ఒక పర్సనాలిటీ కావచ్చు, లేదా గ్లోబల్గా మన యొక్క ఇండియన్ ట్రెడిషన్ని, కల్చర్ని తీసుకెళ్లే ఒక పర్సనాలిటీ కావచ్చు. ఖచ్చితంగా అది బాహుబలి మన ప్రభాస్ డార్లింగ్. థ్యాంక్ యూ విజృంభణ. ప్రభాస్ ఒక సునామీ, బట్ డైరెక్షన్ ఇస్ ఫెయిల్, యాక్టర్ ఫెయిల్ అయ్యా. ఇట్స్ నాట్ ఫెయిల్, డైరెక్షన్ ఇస్ నాట్ ఫెయిల్. ప్రభాస్ మాకుండే, ప్రభాస్ మాకు డైహార్డ్, కానీ ప్రభాస్తో ఎటువంటి సినిమా తీయించేపోయా. 3 గంటలు 2 గంటలు కూడా కూర్చుండిపోయాం భయ్యా. అలా తీసే డైరెక్షన్ పద్ధతి కాదు, డైరెక్షన్ మార్చుకో, లేదా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డోంట్ కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. వీఆర్ ద ఫాస్ట్ డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. 500 crores, 300 crores వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ మనీ భయ్యా. ఓన్లీ ఐ లవ్ ఓన్లీ ప్రభాస్ యాక్టింగ్, బట్ డైరెక్షన్ ఇస్ ఫెయిల్, యాక్టర్ ఫ్లాప్. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. బట్ బీజిఎం ఈజ్ ఎక్సలెంట్, బీజిఎం చాలా బాగుంది. ఏం సినిమా భయ్యా, ఏం సినిమా రాట్ చేస్తారు భయ్యా, ఎంత రాట్ చేస్తాడు. కానీ ప్రభాస్ యాక్టింగ్ ఇరగదీస్తాడు, కానీ డైరెక్షన్ ఏం బాగలేదు, డైరెక్షన్ ఏం బాగలేదు భయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓం డోంట్ కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ప్రభాస్ యూఆర్ సూపర్ సూపర్ నో సూపర్ యాక్టింగ్ బాగుంది భయ్యా, ప్రభాస్ యాక్టింగ్ బాగుంది భయ్యా. కానీ 3 గంటలు కూర్చోబెట్టారు భయ్యా, 2 గంటలు కూడా కూర్చోలేకపోయాం. అది పద్ధతి
క్రితిజన్ అయ్యే బొమ్మలు ఉన్నాయి భయ్య, మొత్తం బొమ్మలే, మొత్తం బొమ్మలే, మొత్తం బొమ్మలే భయ్య. నాకు అర్థం కాక అడుగుతాను, ఆ 250 రూపాయలు టిక్కెట్ ఆ ఎవరో ఎవరో మీడియా ఏ శ్రేయస్ మీడియా తీసుకుందంట, 250 రూపాయలు టిక్కెట్ 1000 రూపాయలు కంపుతున్నారు బయట, ఆ 1000 రూపాయలు కొనుక్కొని వచ్చాం మేము. నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు 1000 రూపాయలు కానీ న్యాయం జరిగిందా అంటే దేనికి న్యాయం జరగలేదు. కానీ ప్రభాస్ యాక్టింగ్ సూపర్, కానీ డైరెక్షన్ పోయింది అది. ఎవరు సాటిస్ఫాక్షన్ అదే, ఓకే థ్యాంక్ యూ సో మచ్, కానీ ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, కానీ సినిమా బే. క్వశ్చన్లు అడుగు భయ్యా. పర్లేదన్నా చూడొచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి కోసం చూడొచ్చు. స్టోరీ అన్నాం, స్టోరీ ఎంత ల్యాగ్ వెళ్తుందంటే అంత ల్యాగ్ వెళ్ళింది నాకైతే నిజంగా. ఇప్పుడు వచ్చే వ్యక్తి 3 గంటలు సినిమా థియేటర్లో కూర్చోవాలి అంటే ఇంట్రెస్టింగ్గా ఉండాలి సినిమా, లేదు ఏదైనా ఎగ్జైట్మెంట్తో చూడాలనిపించాలి. కానీ ఓన్లీ ఒక ప్రభాస్ గారు అనే క్యారెక్టర్ని పెట్టుకొని సినిమాలో 3 గంటలు కూర్చోబెడదామంటే అవ్వదన్నా. నాకైతే నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ అయింది. ఫస్ట్ హాఫ్ వదిలేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోనే వెళ్ళింది, సెకండ్ హాఫ్లో ఫైట్ సీక్వెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు నాకు హైలైట్ అనిపించింది. ఆ విజువల్స్ కానీ ఆ చూసే విధానం కానీ అప్పుడు బాగా అనిపించింది, కానీ అంతవరకు ఇంకేం కనిపించలేదన్న. నిద్ర వచ్చేసింది, చాలామంది థియేటర్లు పడుకున్నారు కూడా. అవి వచ్చే డైలాగ్ అన్నా ఆ గురగ నాకు చాలా ఎక్కువ వినపడింది నిజంగా థియేటర్లో. ఎందుకంటే 4 o'clock వచ్చి ఇంతమంది ఇంతలా చూస్తున్నారంటే ఓకే వచ్చింది ప్రభాస్ గారి కోసమో, లేకుంటే రాముడు సినిమా ఐ మీన్ దేవుడు కదా ఆయన భక్తులు వచ్చి చూశారనుకున్నాం. కానీ మరి ఇప్పుడు వెళ్ళే ప్రతి ఒక్కరు డిసప్పాయింట్మెంట్ వెళ్తున్నారు. ఇంకోటి ఇలాంటి సినిమాకి ప్రభాస్ గారు లాంటి రేంజ్ స్టార్ని తీసుకోవడం అనేది చాలా అన్యాయం అన్న. ఎందుకంటే ఆయనకి ఒక రేంజ్ ఉంది, ఆ రేంజ్ని తీసుకొచ్చి మళ్ళీ నేలకు పడేశారు. నిజంగా చూసే వాళ్ళు పిచ్చేకి పోతారన్న ఆయనకి. ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక్కరి కోసం సినిమాకి వచ్చి 3 గంటలు కూర్చోవడం చాలా కష్టం. నాకు హైలైట్ అనిపించింది మాత్రం ఆ మ్యూజిక్ అన్న. మ్యూజిక్ వస్తుంటే పిచ్చెక్కిపోయింది. స్టోరీలో తీసుకున్న సీక్వెన్సెస్ డిఫరెంట్గా తీసుకున్నారన్న. చాలా మార్పులు ఉన్నాయి, ఇది న్యూ వర్షన్ ఆఫ్ రామాయణం అని చెప్పుకోవచ్చు. చూడచ్చన్న ఒకసారి థియేటర్ కలి, అంతే అంతకుమించి ఏం లేదు నిజంగా. థ్యాంక్ యూ. ఇంటర్వెల్ తర్వాత రామ్ సేతు మీద నడుచుకెళ్తారు కదా మొత్తం రాముల వారం మొత్తం వెనక సైన్యం వానర సైన్యం, ఆ సీను ఆ సాంగ్ బాగుంటుంది, ఫైట్ సీన్ బాగుంటుంది, బాగుంది. రిజెక్టెడ్ అయితే కాదు, చూడొచ్చు సినిమా. మరీ అంత డెప్త్గా తీయలేదు, ఫుల్ రామాయణం డెప్త్గా మొత్తం తీయలేదు. అట్లా 3 అవర్స్ సరిపోదు కదా, మెయిన్ మెయిన్ సీన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎమోషన్స్ కొంచెం బాగా కనెక్టివిటీ అవ్వదు, ఫుల్ ఫ్లెడ్జ్గా కనెక్ట్ అవ్వదు. ఇక ఎట్లా అంటే ఇట్లా అందరికి తెలుసు కాబట్టి ఇట్లా తీసుకెళ్ళిపోయినాడు, స్టోరీ తెలుసు కాబట్టి ఇట్లా తీసుకెళ్ళిపోయినాడు. అది ఇప్పుడు రావణాసురు మీద ఎక్కువ ఫోకస్ చేసిన, రావణాసురు వచ్చినప్పుడు బాగా బీజం పెట్టేసి రాముల వారు ఓకే బట్ అయితే కాదనే కాదు, కానీ కొంచెం హనుమంతుల వారి సీన్స్ అయితే ఏమో ఉంటాయి, అవి యాడ్ చేయనుండి. ఇంకా ఏ ఉంది ఉంది గ్రాఫిక్స్ అయితే ఫస్ట్ ట్రోల్ చేసినారు కానీ అంత అయితే లేదు, గ్రాఫిక్స్ అయితే రిజెక్ట్ అయితే కాదు, బాగుంది బాగుంది. చూడొచ్చు అన్న, చూడకుండా అయితే ఉండద్దు, చూడొచ్చు కంపల్సరీ. అయితే ఒకసారి 3D అయితే 100% రికమెండెడ్, 2D కాకపోయినా ఇక 3D ఆప్షన్ లేకుంటే 2D చూడాలి. సీత క్యారెక్టర్ని చూపెట్టలేరు కదా అన్న, ఎలివేట్ చేసి చూపెట్టలేరు కదా. ఆడ మొత్తం నువ్వు ఎంతసేపు సినిమా చూసినా నీకు కనిపించేది ఎవరు, ఆ బ్యాట్ ఒకటి కనిపిస్తుంది, అది ఆ లంక కనిపిస్తుంటుంది, నీకు రావణాసురుడు కనిపిస్తుంటాడు. స్టోరీలో చేంజెస్ ఏం లేవు, కానీ స్టోరీని మొత్తం షార్ట్ కట్ చేసి తీసినారు అంతే. చెప్పి ఇంకోటి ఇది చూసాం.